హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి అమ్మ ఎలా పెట్టావు అంటే నేను ఫన్ సార్ నేను ఫస్ట్ సెషన్ సార్ అంటే నీ మొహం అలానే ఉంటుందా మొహం కూడా అలాగే ఉంటుంది సార్ ఓ డైరెక్టర్ గారు ఎఫ్ టూ అంటే ఇంగ్లీష్ టైటిల్ జనరల్గా అందరికి అర్థం అవుతుంది అంటారు దీనికి నేను చెప్పడం కంటే వెంకటేష్ గారు చెప్తున్నాను సార్ సార్ ఎఫ్ టూ ఎఫ్ టూ కింద ఏం రాసింది సంక్రాంతి అల్లుళ్ళు అది అర్థం అవుతుంది కదా ఓహో క్లారిటీ ఇచ్చాం కదా ఓకే తెలుగులో పోస్ట్ రాసింది కదా సంక్రాంతి అల్లుళ్ళు బాగుంది సార్ బాగా ఈజీగా అర్థమైపోతుంది చాలా బాగుంది సార్ ఇప్పుడు ఎఫ్ టూ ట్రైలర్లో చూస్తే కొంచెం ఫన్ పెళ్లికి ముందు దాని తర్వాత పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్ ఇదంతా చూస్తుంటే మీ బయోపిక్ తీశారనిపిస్తుంది నిజమేనా యాక్చువల్గా నా బయోపిక్ అని అంటే సో ఇది మొగుళ్ళందరికి సంబంధించింది కాబట్టి సో పెళ్ళి అయిన మగాళ్ళకి మొగుళ్ళకి సంబంధించిన బయోపిక్ అనుకోవచ్చు సో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ కష్టాలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఆనందాలు దాన్ని ఏంటనేది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేసాం సార్. సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ బాగా చిరాకు అనిపించిందా సార్? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఐ థింక్ నీ మొహం చూడగానే వచ్చింది. నీలో ఒక చిన్న ఫేస్ సార్ నాకు సేమ్ ఫీలింగ్ సార్ సేమ్ ఫీలింగ్ కదా సార్ బాగా ఫన్ మూమెంట్ సార్ సినిమాలు బాగా హ్యాపీగా ఇప్పుడు అలా నవ్వుతే నిన్ను నిన్ను చూడగానే ఫన్ వచ్చింది అనుకున్నావా? బ్యాచ్ బ్యాచ్ లాగా వచ్చారు అసలు ఆ రోజు మీరు లొకేషన్ అయినప్పుడు అల్లా ఫన్ ఫన్ సార్. ఇప్పుడు జనరల్ గా మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని కన్నట్టు ఫీల్ తెలుసుకున్నారు వెరీ గుడ్ బాయ్స్ సార్. మేము ఫన్ ఫ్రస్ట్రేషన్ ఫిక్స్ చేస్తే మీరు ఫన్ ఫ్రస్ట్రేషన్ ఫిక్స్ చేయొచ్చారు. మేము క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకంటే ఎక్కువగా క్యారెక్టర్స్ లో ట్రావెల్ చేశారు కాబట్టి 6 మంత్స్ ట్రావెల్ అయ్యాం. నాకు ఒక ఇది ఉంటది ఆబ్వియస్ గా మీ ఫన్ ఫ్రస్ట్రేషన్ కంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావుపూడి గారితో చేయకముందు మూవీ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయకముందు చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. నాకు యాక్చువల్లీ బిగ్ నుంచి ఎప్పుడు చేసినట్టే అనిపించింది ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన తెలుసు మసాలాకి డైలాగ్ రాశారు. దాని ముందు అన్నయ్య గారితోను రానాతో చాలా క్లోజ్గా ఉండేవారు. సో ఫస్ట్ సినిమా మేము చేద్దాం అనుకున్నాం కుదరలేదు. సో దట్ వే హ్యాడ్ అ లాంగ్ జర్నీ విత్ దెమ్ ఆల్రెడీ. బట్ ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఏంటంటే చాలా కూల్ యాటిట్యూడ్, చాలా రిలాక్స్డ్ యాటిట్యూడ్ అండ్ ఇలాంటి సినిమాలో అవసరం యాటిట్యూడ్, లేకపోతే అందరం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఎందుకంటే అంతమందితో చేయటం అనేది నాట్ ఈజీ. సో అందరినీ కలిసి ఒక యూనో హోల్సమ్ యూనిట్గా పనిచేయాలంటే యూ నీడ్ అ డైరెక్టర్ హూస్ వెరీ కూల్ అండ్ రిలాక్స్డ్. మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే సినిమా రెగ్యులర్గా చాలా బాగా వచ్చిన సినిమా అండ్ చాలా బాగా డైరెక్ట్ చేసి హీరోయిన్తో చాలా ఫ్రెండ్లీ అని కాకుండా అది స్క్రిప్టెడ్ కాకుండా బేసిక్గా అనిల్తో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే మీరు అనిల్ గారి డైరెక్షన్ మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్ ఇప్పుడు దాకా చేసిన రోల్స్ ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నింటికన్నా చాలా టోటల్ డిఫరెంట్ చూసిన టీజర్లో చాలా బాగుంది. మీ సినిమా చేసాక మాకు కూడా తెలుసు ఎలా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా కష్టపడ్డారా? కష్టం ఫస్ట్ వెంకటేష్ గారి పక్కన ఫ్రేమ్ పెట్టగానే కష్టపడేవాడిని ఎందుకంటే మీకు తెలుసు ఆయన కామెడీ ఎలా ఎరగదీస్తారు. నేను ఇప్పుడు దాకా చేయలేదు అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. బట్ అనిల్ గారి గైడెన్స్తో అండ్ వెంకీ గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు అసలు మొత్తం త్రూ అవుట్ షూట్ మొత్తం. ఎక్కడో టెన్షన్ ఉంటుంది కదా పెద్ద పెద్ద స్టార్ ఏమైనా అంటారా ఎక్కువ టేకులు తీసుకుంటే అని. బట్ చాలా సపోర్టివ్ ఉన్నారు వెంకీ గారు నాకు అండ్ అనిల్ గారు కూడా షూటింగ్ ముందే తెలంగాణ యాస ఇదంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చారు నాకు. అనిల్ గారు వచ్చిన కథ చెప్పినప్పటి నుంచి ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. తెలంగాణ స్లాంగ్ హైదరాబాద్ యూత్ ఆ క్యారెక్టర్ ఇంకేం చేయలేదు. థ్యాంక్స్ టు వెంకీ గారు అండ్ అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ రాశారు నాకు బ్రహ్మాండం చేశారు అదరగొట్టేసి థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అంతకుముందు మామూలుగా ఒక హీరోతో చేశారు దీంట్లో ఇద్దరు హీరోలు మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ వెంకీ గారు వరుణ్ ఇద్దరు కథ యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక ఎఫ్ టూ అనే సినిమా నాకు ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది. నేను మేకింగ్కి వెళ్ళక ముందే కథ చెప్పినప్పుడు ఉన్న ఫన్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది. సో ఆ చేసే విధానంలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నాకు బాగా ఇష్టం ఆయన సినిమాలు. అబ్బాయి గారు, ఇంట్లో ఎలా ఉండి ఇంట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలా ప్రతి ఫిల్మ్ నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఈ సినిమా
మీ నట విశ్వరూపం సార్ అన్నాను ఆయన ఫస్ట్. అంటే మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్ని నా బ్రెయిన్లో ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా నేను ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయగలుగుతున్నాను. సో సూపర్గా వర్కౌట్ అవుతుంది నేను నమ్ముతున్నాను సార్ అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వరుణ్ కలిసినప్పుడు క్యారెక్టరేషన్ వినగానే వరుణ్ ఓకే చెప్పేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి కథ ఏంటి అని ఫస్ట్ క్యారెక్టరేషన్ తనకు ఎక్కేసింది. సో వరుణ్ యాదవ్ బోరబండ, సో తెలంగాణ యాక్సెంట్, బ్రో నాకు ఇది కిక్ ఇచ్చింది బ్రో, నేను చేస్తాను, దీన్ని నీట్గా సెట్ చేసేయండి. నాకు వెంకటేష్ గారితో, వెంకటేష్ గారితో కాంబో అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయాడు వరుణ్. సో వీళ్ళిద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసిన అల్లరి. సో నేను ఇప్పుడు చాలా ఏం తక్కువ చెప్తున్నాను. సో డెఫినెట్గా మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్ కి ఎంజాయ్ చేయబోతున్నారు. మిగతా క్యారెక్టర్లు సినిమాలో చేసిన రాజన్ ప్రసాద్ గారు, హీరోయిన్స్ ప్రకాష్ రాజ్ గారు, పృథ్వీ గారు క్యారెక్టర్ల గురించి వేశారు సార్, మాకు పోస్టర్ ఫోటోలు వేశారు కదా, అన్ని చూసాం సార్. అందరూ చాలా మంచి క్యారెక్టర్స్, మీరు చెప్తే బాగుంటుంది ఉంటారు. సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే. సో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ కి వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కి ఎప్పుడైనా కలిస్తే బాగుండు. ఎందుకంటే కామెడీలో ఆయన ఒక సపరేట్ స్టైల్ ఆఫ్ ఇది ఆర్పి గారి, రాజేంద్ర ప్రసాద్ గారి, వెంకీ గారిది ఒక యూనిక్ స్టైల్. వెంకీ గారి చాలా వెయిటింగ్ ఎప్పటి నుంచో చాలా. సో వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు ఎప్పుడో ఒక త్రిమూర్తులను ఒక ఫిల్మ్ చేశారు. సో వెంకీ గారు, అర్జున్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో మళ్ళీ ఆ తర్వాత కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు, మేబీ కుదరలేదు. అలాంటిది ఈ సినిమాలో సెట్ అయింది. సో కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, సో వెంకీ గారికి ఆర్పి గారికి. సో మీరు నోట్ చేసుకోండి, ఇట్ గోయింగ్ బి హ్యూజ్ ఫన్. తర్వాత వరుణ్ వచ్చేసరికి, సో వెంకటేష్ గారికి ఆర్పి గారికి మధ్యలో వరుణ్. సో మీకు చూస్తే రెండు కామెడీ టైమింగ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఇద్దరు ఆర్టిస్టుల మధ్య వరుణ్ ఎలా చేస్తాడని ఒక చిన్న టెన్షన్ ఉండింది నాకు త్రూఅవుట్ ఫిల్మ్ ఉండింది నాకు. సో ఫస్ట్ హాఫ్ తను ఇండివిజువల్ సీన్స్ అని ఎరగదీసాడు. సో కాంబినేషన్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని సెకండ్ హాఫ్ చాలా అనుకున్నాను నేను. కానీ నేను షాక్ అయిపోయాను, వీళ్ళిద్దరి మధ్య ఒక యూనిక్ స్టైల్ పట్టేసుకున్నాడు. వచ్చిన ఇన్నోసెన్స్ వచ్చిన అసలు త్రూఅవుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మైన్యూట్ మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎరగదీశాడు వరుణ్ కూడా. సో వీళ్ళ ముగ్గురు టైమింగ్ అదిరిపోతుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు, సెకండ్ హాఫ్ త్రూఅవుట్ ఉంటుంది. సో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, అలాగే తమన్నా మెహరిన్. సో వెంకటేష్ గారి పేరుగా తమన్నా చేశారు. పెళ్ళి అయిన ప్రతి మగాడు పెళ్ళాం మధ్య జరిగే ఫన్ ఫ్రస్ట్రేషన్స్ కి వాళ్ళ మూమెంట్ చూసినప్పుడు అట్లీస్ట్ ఒక మూడు నాలుగు మూమెంట్స్ అనే కనెక్ట్ అయిపోతారు. ఇంట్లో అత్తలు బామ్మలు అసలు వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు, దానికి మేము తిరిగి రియాక్షన్ ఇవ్వటం అవి మామూలుగా ఉండవు, థియేటర్ లో మాత్రం చెక్పోతాం. సో అలాగే క్యూట్ ఏంటంటే, ఆల్రెడీ వెంకటేష్ గారు మీకు టీజర్ లో చూస్తే ఒకటి వచ్చింది, పెళ్ళి అవసరం అప్పుడు అనగానే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేయాలని మస్తు తెలుసు అంటాడు. సో మీకు అక్కడే టీజర్ లో మనకు అర్థమైపోయింది. సో అంటే వరుణ్ అనేవాడు పెళ్లికి వెళ్తుంటే వెంకటేష్ గారు వద్దు అని చెప్పి ఆపుతున్నారు. సో ఈ ప్రాసెస్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం, సో మళ్ళీ ఎలా వరుణ్ వెంకటేష్ గారి స్టేటస్ కి వస్తారు సో అనే మూమెంట్స్ కానీ, తర్వాత సెకండ్ హాఫ్ అంతా వీళ్ళిద్దరు. దాని ముందు మెయిన్ ఫస్ట్ పెద్దలుడు వచ్చిన తర్వాత చిల్లలుడు వస్తాడు కదా, అని వచ్చినప్పుడు నాకు అసలు మర్యాద మొత్తం పక్కన పెట్టేస్తాడు ఆ ముసలి వాళ్ళందరూ. అప్పుడు ఉంటాయి నా రియాక్షన్లు. జనరల్ గా కొత్తలుడు రాగానే ప్రాధాన్యం అసలు కూర్చునేటప్పుడు బాబు లే బాబు వస్తాడు వస్తాడు డైలాగ్ ఉంది సరదాగా న్యూ ఇయర్ కాబట్టి అనుకోవచ్చు వాళ్ళు. సో రాగానే ముస్లింలు ఇద్దరు అంటారు అనమాట, అన్నపూర్ణమ్మ గారు రమేష్ గారు, అబ్బా చిన్నలు రాగానే ఇల్లు అంత కలకల కలకల ఆడిపోతుంది. ఆరు నెలల తర్వాత నీకు గలకల కలకల ఆరు నెలలకు మీ దెబ్బకి గిలకలకల అయిపోతారు. మా క్యారెక్టర్లు సార్ ఎవరు మీరు, మా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, అది ఎవరు మీరు, మా సినిమాలు ఉన్నారు సారీ సారీ అంటే సినిమాలో మా క్యారెక్టర్లు కాదండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గురించి నేను అడిగేది. మొత్తం ట్రిమ్మింగ్ మొత్తం తీసారా, అరే ఇప్పుడు నవ్వుతావేరా పెట్టి ట్రిమ్ అయిందంటే నవ్వుతావేంటరా. మ్యూజిక్ దేవిశ్రీ గారితో నాకు మళ్ళీ ఐ థింక్ తులసి తర్వాత ఈస్ గివెన్ సమ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, క్లాస్ మాస్క్ నచ్చేలాగా అన్ని రకాల పాటలు ఉన్నాయి. You have a lot of mass hitting songs, melodious songs. So I think it's a good combination for F2, fun and frustration ki, Sankranti ki, good combination of all kinds of songs. So I think again, DSP's magic is there. Release and songs ko da, Arjiripeng, Tony, Mahamulu. Our favorite Rich Podam, brother. Bunch response achi. Rich Podam. Song audio ke ta, video ko da asla.
సూపర్ లొకేషన్ షూట్ చేసాం, ప్రాగ్ అండ్ ప్రాగ్లో ఎక్కువ షూట్ చేసాం సినిమా ఆ సాంగ్ అండ్ ఎంజాయ్ చేసాం ఆ సాంగ్ షూట్ చేయడం. వేరియస్ లొకేషన్ ఐలాండ్కి వెళ్ళడం, ఫెరీ మీద, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్, బ్రిడ్జ్ల మీద, అంటే అసలు క్లబ్ల్లో, అంటే అది త్రూఅవుట్ స్ప్రెడ్ అవుట్ చేసి షూట్ చేసాం కదా సార్, నాట్ ఒక నాలుగు రోజులు ఫినిష్ చేసాం కాదు, షెడ్యూల్ మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి. క్యారెక్టర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు అందరూ, ఎందుకంటే పెళ్ళాలను వదిలేసి రెచ్చిపోదాం బ్రదర్ అని. సో అలాంటి లొకేషన్ షూట్ చేయటం అండ్ ప్రతిరోజు సాయంత్రం బాగా, ఇట్ వాజ్ అ రియల్ ఫన్ ట్రిప్. అసలు షూటింగ్ లాస్ట్లో కూడా ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు న్యూ ఇయర్ కు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది, మన సినిమాలో రెండు సాంగ్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ గిర్రా గిర్రా అనే ఒక సాంగ్ ఉంది, తిరుగుతాంది బుర్రా అని చెప్పి అది ఎంజాయ్ చేస్తూ పాడుకోవచ్చు. సపోజ్ వైఫ్ ఏదన్నా ఊరికి వెళ్ళినా, ఏదన్నా మనకి బ్యాచులర్స్గా పక్కకి వెళ్ళినా కూడా ఈ సాంగ్ పాడుకోవచ్చు, రెచ్చిపోదాం బ్రదర్, భార్య లేక మస్తు ఉంది బ్రదర్. సార్ బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తారా సార్? బ్యాంకాక్ లోనా? బ్యాంకాక్ లో ఏం చేస్తారు జనరల్ గానే? అది దేనికోసం వెళ్తారు? షూటింగ్ వెళ్తావు? నువ్వు దేనికి వెళ్తావు? ఇష్టం వచ్చినట్టు అడుగుతారండి ఆయన. చాలా బాగుండింది అసలు, ఎవ్రీడే ఒక పిక్నిక్ లాగా అలా నడిచిపోయింది, ఎందుకంటే అందరు ఉంటాం, ఆల్ ది యాక్టర్స్ అందరు కలిసి పొద్దున్నే ఆడటం ఒక అసలు మామూలుగా. దాంట్లో మీరు మీరు కూడా వచ్చారు, మీతో కూడా బాగా ఎంజాయ్ చేసాం, మీతో కూడా బాగా ఎంజాయ్ చేసాం. సార్ ఈ బ్యానర్ లో మీరు ఫస్ట్ మూవీ రెండో సినిమా సీతమ్మ వాకిట్ చేశాను, చాలా పెద్ద హిట్ అయింది, ఇప్పుడు ఇది చేస్తున్నాం. నాది సెకండ్ ఫిల్మ్ సిద్ధార్థ్ చేస్తాను నేను, ఇక ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయ్యాను. థర్డ్ ఫిల్మ్ మీకు రెండోది? థర్డ్ ఫిల్మ్ నాకు ఇక్కడ మూడో ఫిల్మ్. సో వెరీ కంఫర్టబుల్ రాజుగారితో అంటే. సో మూడో సినిమా అంటే నాకు అసలు ఎక్కడ నాకు ఆయనతో బెస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్ కానీ ఏది కావాలంటే అది ఇస్తారు. సో ఎక్కడ ప్రెషర్ ఉండదు. మాతో ఎందుకు ప్రిన్సిపల్ ఉన్నట్టుంటారు కదా, ఉండకపోతే నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. ఎవరు సార్? ఓ మంచి ఫన్ మూమెంట్ ఏదన్నా ఎఫ్ టూకి సంబంధించి. అది ఇలాంటివి అందరు అడుగుతారమ్మా అయినా కానీ ఫన్ నిండా ఫ్రస్ట్రేషన్ అయ్యే కదా. బట్ టు బీ ఆనెస్ట్, ఈ సినిమా వరకు బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ప్రతిరోజు ఇట్ వాజ్ రియల్ ఫన్ బికాస్ ద సీన్స్ ఆల్సో వర్ ఎంటర్టైనింగ్ కాబట్టి ఆ చిన్న ఎక్సైట్మెంట్తో అరే సీన్ భలే వస్తుంది కాబట్టి అందరం యూనో ద క్యారెక్టర్స్ ఆల్సో వెరీ ఫ్రెష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మీరు మీరు కూడా చేశారు కదా ప్రతి సీన్ చాలా కాబట్టి ఇట్ వాజ్ ఫన్. ఫ్రస్ట్రేషన్ మూమెంట్ సార్? ఫ్రస్ట్రేషన్ అంటే ఇంతకు చెప్పాను ఫస్ట్ మీ మొహం, అది అది వేసి ఈ మొహం చూడగానే పొద్దున్న నాకు అసలు బాగా పిచ్చెక్కిపోయింది. బట్ టువర్డ్స్ ఈవినింగ్ నువ్వు కొంచెం ప్లెజెంట్గా అయ్యావు, మార్నింగ్ మాత్రం. బట్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇది ఇలాంటి డౌట్ ఉండేది కదా ఫేస్లో, దట్ మీన్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంది అనమాట, కొంచెం రావట్లేదు ఫన్ మూమెంట్. వెంకీ సార్ చెప్పినట్టు షూటింగ్ మొత్తం ఉండింది, బట్ పర్టిక్యులర్గా కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఒకటి సెకండ్ హాఫ్లో వెంకీ గారు మేము ఒక నైట్ సీన్ ఒకటి చేసాం, బెడ్రూమ్లోకి ఒక చిన్న గెటప్ వేసుకుని అందరు వెళ్ళే సీన్. అసలు అది ఫెనామినల్, అంటే చూడడానికి చాలా బాగుంది, ప్లస్ నేను చేసే తోటి పర్సనల్ చాలా ఎంజాయ్ చేశాను. సార్ జనరల్ గా ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బా అది. అవునా? నిజంగా ఓకే. దీంట్లో మాత్రం ఎఫ్ టూ కాబట్టి ఫన్ ఫైర్ అప్రిషియేషన్ ఫైర్ బాగా డిఫరెంట్ గా ఆలోచించారే, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. మేము ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతూ ఉంటాం, మేము అడిగిన క్వశ్చన్ కి మీరు టక 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 అని ఆన్సర్ చెప్పాలి. నా ఫస్ట్ క్వశ్చన్ టక. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టక. నా తప్పని థర్డ్ క్వశ్చన్ టక. ఏమర్థమైంది? మాకు ర్యాపిడ్ ఫైర్ అంటే మేము టక. సరే సార్ చెప్పు. అంటే ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ లో మొగుడు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లేదా పిల్లల గురించి ఏమైనా పాజిటివ్ గా చెప్పే గురువు? నేను ఏ సినిమా చేసినా పాజిటివ్ ఫినిష్ ఉంటుంది. సో దట్స్ ద థింగ్, ఎఫ్ టూ ఇస్ గాట్ బ్యూటిఫుల్ ఫినిష్, మంచి మెసేజ్తో పిక్చర్ అయిపోయిన తర్వాత చాలా మంచి డైలాగులతో బయటకు వస్తాం. మొగుళ్ళు పెళ్ళాలి ఎలా ఉండాలో అది కూడా చెప్తాం,
ఎంత ఫన్ ఉంటుందో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ చాలా చక్కగా చెప్పాడు అనిల్. సో యుల్ ఫైండ్ సమ్ వండర్ఫుల్ మెసేజ్ ఇన్ ద మూవీ ఆల్సో. దానికని ఏదో ప్రీచీ మెసేజ్ కాదు, చక్కగా చెప్పాము, ఫన్నీగా ఫన్నీగా చెప్పాము, సిన్సియర్గా ఉంటుంది, బట్ బాగుంటుంది. తప్పకుండా హస్బెండ్స్కి వైఫ్కి మధ్య ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది. సో దాన్ని మేము ఈ సినిమాలో ఏం చేసామంటే, సో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఫోర్స్ఫుల్గా చెప్పాలి. అదే టీజర్లో కూడా విమెన్ ఏమైనా బ్యాడ్ లైట్లో చూపించారని బ్యాడ్ లైట్లో ఏం చూపించాం. సో వాళ్ళకి సినిమా మొత్తం చూస్తే అర్థం కరెక్ట్. సో ఇట్స్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ హాఫ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సెకండ్ హాఫ్, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి సినిమా మొత్తం చూశాక అట్మోస్ట్గా ఆ ప్రాబ్లం ఏదైతుందో దాన్ని జెన్యున్గా డీల్ చేసాం. సో దాన్ని ఏదో మేము ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పలేదు, క్యూట్గా మాట్లాడతారు, నీట్గా చెప్తారు. సో డెఫినెట్గా చూశాక మొత్తం అన్ని టైటిల్స్, ముఖ్యంగా ఇది అండర్లైన్ చేసుకోండి, అన్ని టైటిల్స్ మిస్ అవుద్ది సినిమాకి. అక్కడ అసలైన వ్యవహారం వెంకటేష్ గారు వరుణ్ హార్పీ గారు కలిసి ఒక చెప్తారు ఒక మెసేజ్, అది అస్సలు మిస్ అవ్వద్దు. సార్ పండక్కి థియేటర్లో అన్ని సినిమాలు వస్తా ఉన్నాయి, మన ఎఫ్ టూ స్పెషాలిటీ. స్పెషాలిటీ ఇస్ టైటిల్, బిగినింగ్ ఆఫ్ ద టైటిల్. సో మచ్ ఫన్ టు వాచ్ దిస్ ఫిలిం, ఎంటర్టైనింగ్ ఫిలిం. మొత్తం ఫ్యామిలీ వచ్చి క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం చూడాలంటే దట్స్ గోయింగ్ టు బి ఎఫ్ టూ సంక్రాంతి అల్లుళ్ళు. సో ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ద ఫిలిం. And Anil is again going to give a very, very big hit. I wish the whole team all the very best. And andarki a very, very happy Sankranti. So come and watch F2 on Jan 12th. Almost same dialogue. The same dialogue you said, I'll repeat just that. Definitely, Sankranti ki laugh rate in the theater. Asla, ever kuchwan maathano, I guarantee chapagaltano. ఒక అమేజింగ్ యూనో థియేటర్కి వచ్చిన తర్వాత ఏదో చాలా ఆలోచనలు, ఇంట్లో ఫ్రస్ట్రేషన్లు, ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్లు అన్నీ ఉంటే థియేటర్కి వచ్చిన తర్వాత మాత్రం అన్నీ మర్చిపోయి ఓన్లీ ఫన్. అండ్ అది బయటకు వచ్చినప్పుడు చిన్న నవ్వుతూ వెళ్తారు అందరు బయటికి. అండ్ డెఫినెట్గా సంక్రాంతికి మీరు ఎఫ్ టూ సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 12th of Jan, సో డూ వాచ్ ఎఫ్ టూ సార్. సో సేమ్ కంటెంట్, ఎందుకంటే ఉన్నదే అది కాబట్టి. సో పండక్కి ఓన్లీ ఫన్. సో వచ్చి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కూర్చొని ఒక 2 hours 27 minutes ఎంజాయ్ చేసి నవ్వుకొని దాంట్లో ఏదైనా ఒక చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. సో అన్నీ మీరు ఎవ్రీథింగ్ మీరు కనెక్ట్ అయ్యి వెళ్తారు సినిమాకి. ఇంకొకటి, ఈ సినిమా చూశాక ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి వెళ్ళాక ఒక 15 minutes దీని గురించి మాట్లాడుకుంటారు. ఓకే, వెరీ గుడ్. ఈ ఫిలింలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళ లైఫ్లో ఉన్న మూమెంట్స్ రిలేట్ చేసుకుని మాట్లాడుకుంటారు. ఇంటికి తీసుకెళ్తారు సినిమా, మెమరీస్ ఉంటుంది, మెమరీస్కి వెళ్ళి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఉన్న బాధలన్నీ మర్చిపోయి, ఫ్రస్ట్రేషన్ మర్చిపోయి మళ్ళీ అలా కలిసిపోతారు. ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా అన్ని తొలగిపోయి ఉంటాయి ఛాన్సెస్. ఓకే, ఫుల్ ఆఫ్ లవ్ అండ్ రొమాన్స్. సడన్ గా అతను చూసారా సార్, ఇంటర్వ్యూ అయ్యేలో ఫ్రస్ట్రేషన్ మనిషి మాటలోకి వచ్చేసాడు. అది థియేటర్లో కూడా బిదే పరిస్థితి. నెక్స్ట్ ఇంకేమన్నా అడగండి. అదే, నువ్వు అడుగు, నువ్వు అడగరా, కన్ను అడగరా, నువ్వు అడగరా, కన్ను అయిపోయిందని తెలిసిపోయింది, ఇంకేం లేదు కదా, ఇంకేముంది అయిపోయినప్పుడు ఊరిని కంక్లూడ్ ఇచ్చేద్దాం సార్. అందరం కలిసి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, హ్యాపీ న్యూ ఇయర్ అంతేగా.